ప్రస్తుత రోజుల్లో ఆధునిక జీవనశైలి మారిన ఆహారపు అలవాట్ల వల్ల బ్లడ్ షుగర్ అనేది ఎంతో మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో లేకుంటే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్ని కావు. కాబట్టి బ్లడ్ షుగర్ ని ఎప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి, అసలు రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పుడు ఎలా పరీక్షించుకోవాలి, వీటిని నియంత్రణలో ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పరిమితికి మించి పెరిగిపోవడాన్నే డయాబెటిస్ అంటారు. దీని వల్ల శరీర పనితీరు దెబ్బతింటుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగటం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోవడానికి కారణం క్లోమగ్రంథి ఇన్సులిన్ తగిన స్థాయిలో విడుదల చేయకపోవడమే. రక్తంలో చక్కెర శాతాలను పరీక్షించడం ద్వారా ప్రాథమికంగా డయాబెటిస్ ను గుర్తించవచ్చు. రక్త ప్రవాహంలోకి వచ్చే చక్కెర మొత్తాన్ని శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలిగినప్పుడు మధుమేహం తలెత్తుతుంది. డయాబెటిస్ ఉన్న చాలా మంది రోగులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, మధుమేహం సమస్యలను నివారిస్తుంది. రక్తంలో చక్కెరను పరీక్షించడానికి అనేక మార్గాలున్నాయి. రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి గ్లూకోజ్ మానిటర్ అనే పరికరాన్ని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా రక్తంలోని ఒక చుక్కను ఉపయోగించి బ్లడ్ షుగర్ మీటర్ పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరంతో ఇంట్లో మీ బ్లడ్ షుగర్ ని పరీక్షించుకోవచ్చు. డయాబెటీస్ అనేది చాలా కామన్గా కనబడుతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మేజర్గా ప్రాబ్లం షుగర్ వల్ల కాదండి, యాక్చువల్లీ షుగర్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ద్వారా. అండ్ డయాబెటీస్ అనేది దీర్ఘకాలంలో ఒక సమస్య. లైఫ్ లాంగ్ మీరు షుగర్ కంట్రోల్లో పెడితేనే దానివల్ల అనర్థాలు మనకు రాకుండా కాపాడుతుంది. మనం తినే ఆహారం కరెక్ట్గా ఉందా లేదా, ఆ తినే ఆహారం వల్ల షుగర్ మెయింటైన్ అవుతుందా లేదా, చేసే ఎక్సర్సైజ్ నార్మల్గా ఉందా లేదా, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ చేస్తున్నావా లేదా, అండ్ షుగర్ కంట్రోల్ ఉందా లేదా, ఇలాంటివన్నీ నిర్ధారించుకోవడానికి చేయబోయేది షుగర్ చెక్. అది చేసుకుంటేనే మనం కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. షుగర్ చెక్ ఎప్పుడు చేసుకోవాలి, నెక్స్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. సో ఎప్పుడు చేసుకోవాలంటే, ఈ షుగర్లో ప్రామినెంట్గా రెండు టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్సులిన్ డిపెండెంట్, రెండోది టాబ్లెట్ డిపెండెంట్. ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ షుగర్ మానిటరింగ్ ఎక్కువ శాతం కావాలి, ఎందుకంటే వివిధ రకాల ఇన్సులిన్స్ వివిధ టైముల్లో పనిచేస్తూ ఉంటాయి. మనం వాడే పద్ధతులను బట్టి అది ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు, అగైన్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి. సో ఇన్సులిన్ డిపెండెంట్లో ఎక్కువ శాతం ఆల్మోస్ట్ డేలో 4 to 10 times అవసరమని స్టాటిస్టికల్ డేటా చూపుతుంది. అది కూడా మీకు ఏదన్నా డిజీజ్ వచ్చినప్పుడు, లేదు హెల్త్ బాగలేనప్పుడు ఆ లెవెల్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి తరచుగా చెకప్ కూడా చేయాల్సిన అవసరం పెరుగుతూ వస్తుంది. అలాగే మీరు సరిగ్గా నిద్రపోలేదు, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయలేదు, డెఫినెట్గా షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతుంటాయి. ఇది ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్న వాళ్ళకి. మధుమేహంతో బాధపడుతున్న వారు నిత్యం రక్తంలో చక్కెరల శాతాన్ని పరీక్షించుకోవడం చాలా అవసరం. అతిగా దాహం వేయడం, ఎక్కువగా మూత్రానికి వెళ్లటం అనేది రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిందనడానికి సంకేతాలుగా గుర్తించవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వారు సాధారణం కంటే ఎక్కువగా బాత్రూంకి వెళ్లాల్సి వస్తుంది. అలాగే శరీరం పూర్తిగా అలసిపోయినప్పుడు కూడా చక్కెర స్థాయిలు పెరిగినట్టు గుర్తుంచుకోవాలి. మగతగా ఉండటం, తల తిప్పుతున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంటే చక్కెరలు ఎక్కువ కావటం వల్లనే అని గుర్తుంచుకోవాలి. ఎలాంటి కారణం లేకుండానే అరచేతులు పాదాల్లో చెమటలు పడుతుంటే అదే సమస్యగా అనుమానించాలి. అంతేకాదు, కాలి వేళ్లు పాదాలు మొద్దుబారినట్టుగా, జలదరింపునకు గురైనట్టుగా అనిపిస్తుంది. హై బ్లడ్ షుగర్, హై బీపీ సమస్యలు రెండు కళ్లపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినట్టు అనిపించగానే కళ్లు మసకబారతాయి. ఎలాంటి వ్యాయామాలు చేయకుండానే శరీరం బరువు తగ్గుతున్నట్లయితే కూడా రక్తంలో చక్కెరల స్థాయిలు పెరగాయని భావించాలి. గాయాలు మానడానికి చాలా సమయం పడుతుంది. ఉన్నట్టుండి ఒకేసారి చక్కెర స్థాయి పెరిగినట్టు అనిపించగానే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి తగు వైద్యం తీసుకోవాలి. నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటే ట్యాబ్లెట్ ఫామ్లో ఉన్న వాళ్ళకి అంత ఫ్రీక్వెన్సీ అవసరం లేదు. అరౌండ్ 2 to 3 times సాధారణంగా మేము చెప్పేది ఏంటంటే, మార్నింగ్ ఫాస్టింగ్ శాంపుల్ ఒకటి, తిన్న తర్వాత 2 hours ఒకసారి ఇవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళలో కూడా ఎప్పుడన్నా హెల్త్ బాగలేకుండా, నిద్రపోకుండా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా ఈ లెవెల్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం ఇది ప్రాపర్గా చెక్ చేసుకోవడం, మానిటర్ చేసుకోవడం అవసరం. డయాబెటీస్కి సంబంధించి ఉపకాయం అనేది కామన్, దాని ద్వారా ఫ్యాటీ లివర్ రావడం కామన్. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు లివర్
ఉంటారు మేజర్ ఫ్యాక్టరీ షుగర్ ప్రొడక్షన్కి, మరి దాని ఫంక్షనాలిటీ కాంప్రమైజ్ అయినప్పుడు వేరియబిలిటీ కూడా వస్తూ ఉంటుంది. సో వీళ్ళల్లో ఎక్కువసార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో డాక్టర్ని సంప్రదించి ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనేది నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్గా. అలాగే మనం డయాబెటీస్ ఉన్నప్పుడు ఏజ్ క్రమంలో కూడా మనం తీసుకోవాలి. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కాస్త రిలాక్సేషన్ ఇస్తాం, షుగర్ లెవెల్స్ ఒకే విధంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదంటూ కొద్దిగా రిలాక్సేషన్, అది కూడా ఆర్గన్ ఫంక్షన్ వేరియబిలిటీ ఉన్నప్పుడు ఇంకాస్త రిలాక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టార్గెట్ లెవెల్స్ ఆఫ్ షుగర్స్ ఎలా ఉండాలి అంటే రికమెండేషన్ ప్రకారం 80 నుంచి 130 లోపల ఉండాలి. బట్ ఇది ఇండివిజువల్ వేరియబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక యంగ్ పర్సన్కి ఇంత రేంజ్ ఇవ్వం, ఎల్డర్లీ పీపుల్కే ఆ రేంజ్ అనేది అలౌడ్. అలాగే తిన్న తర్వాత అరౌండ్ 180 ± 10 ఉంటే కరెక్ట్ అని సూచిస్తున్నారు. సో ఇవన్నీ ప్రాపర్గా చేసుకుంటే మనకి దీర్ఘకాలంలో షుగర్ సమస్యలు, షుగర్ రిలేటెడ్ ఆర్గన్ డిస్ఫంక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. రక్తంలో చక్కెర పరీక్ష డయాబెటిక్ రోగిని పర్యవేక్షించడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది అనేక విధాలుగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పరీక్ష మధుమేహం మందుల ప్రభావాన్ని పర్యవేక్షించగలదు. రక్తంలో చక్కెర స్థాయిలను గుర్తిస్తుంది. ఆహారం, వ్యాయామం రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయనే సమాచారం అందుబాటులో ఉంది. అనారోగ్యం లేదా ఒత్తిడి వంటి ఇతర కారకాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయో అంతర్దృష్టిని అందిస్తుంది. షుగర్ను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. ఆహారం, చేస్తున్న పని, ఒత్తిడి, వ్యాధులు సహా ఎన్నో అంశాలు రక్తంలో షుగర్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. వీటిని ముందే గుర్తించడం ద్వారా ఆహారం, వ్యాయామం, ఇన్సులిన్తో రక్తంలో షుగర్ స్థాయిని అదుపులో పెట్టుకోవచ్చు. వయసు పెరిగే కొద్దీ చాలా మందిలో నిద్రపోయే సమయం తగ్గిపోతూ వస్తుంది. పని ఒత్తిడి కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, నిద్రను చాలనివ్వవు. ఇలాంటి వారిలో కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ తీరు మారిపోతుంది. అందుకే షుగర్తో ప్రభావితమయ్యే వాళ్లు కంటి నిండా నిద్రపోవాలనే వైద్యులు చెబుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో షుగర్ స్థాయిని అదుపులోకి తెచ్చే మందులను వాడే ప్రయత్నం చేయాలి. ఇష్టం వచ్చినట్లు వాడటం వల్ల అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది. చూసారుగా, రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పుడు ఎలా పరీక్షించుకోవాలో, తరచూ రక్తంలో షుగర్ స్థాయి ఎలా ఉందనే విషయాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. అంతకంటే ముందుగా షుగర్ స్థాయిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి గురించి తెలుసుకుని వాటిని అదుపు చేయగలిగితే రక్తంలో షుగర్ స్థాయిని కూడా అదుపు చేయడం సులభమవుతుంది.